తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తికి మద్దతుగా కాకాని గోవర్దన్ రెడ్డి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు తన హయాంలో జరిగిన అభివృద్దిని చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని కాకాని విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాశ్రేయస్సు కోరి బహిరంగ సభ రద్దు చేసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముత్తుకూరు మండలంలో ఈపూరు గ్రామంలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఈరోజు గల్లీ గల్లీ తిరుగుతూ ఈరోజు కోవిడ్ నిబంధనలు కూడా పాటించకుండా తన యొక్క ప్రచారాన్ని చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు బహిరంగ సభ రద్దు చేసుకుంటే దాన్ని రాజకీయ విమర్శలు చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే చంద్రబాబు నాయుడు రెండు నాలుగుల ధోరణి ఏ విధంగా ఉంది అంటే ప్రచారానికి వెళ్ళడాన్ని బహిరంగ సభలో పాల్గొనడాన్ని ఇవి కూడా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బేరీజు వేసుకోలేనటువంటి పరిస్థితిలో మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపై రాజకీయ విమర్శలు చేస్తున్నాడు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలను జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని జగన్మోహన్ రెడ్డి గారి సభలో పాల్గొనాలని ఈరోజు లక్షలాది మంది తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కరోనా విజృంభిస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఇళ్ళకి వెళ్ళి పరిమితంగా పది మందో ఇరవై మందో వెళ్ళి ప్రచారం చేసుకుంటారు తప్ప అటువంటి పరిస్థితి కాకుండా ఒక దగ్గర అంతమంది గమ్ముకుండడం మంచిది కాదని ఆంధ్ర రాష్ట్ర ప్రజల హితం కోరుకుంటూ ఈరోజు తాను నాలుగు ఓట్లు కోల్పోయినా పర్వాలేదు కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమమే జేయమని చెప్పి చెప్పి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే నిన్నటిదాకా ఏమో ఓటు వేయలేదన్నారు రానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి రారు అని చెప్పి చెప్పి ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వస్తానన్న తర్వాత భయపడి వస్తున్నాడని చెప్పి ఒక ప్రచారం చేశారు మరలా ఈరోజు రకరకాలైనటువంటివి అంటే చంద్రబాబు నాయుడు ఓటు అడగాలంటే తాను చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ విప్ గంగులు ప్రతా ప్రభాకర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఓవరాల్గా చూస్తా ఉంటే ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాన్ని విధంగా చూడాలి రాష్ట్రంలో ఈరోజు దళితులను అంచు అంచి వేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం స్వీకరించుతుంది దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్ ఈరోజు మీరు అడుగుతున్నటువంటి రెండో పార్టీ బీజేపీ గురించి మీకు అందరికీ తెలుసు ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ పట్టుకొని వాళ్ళు ఏదో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది వాళ్ళు చేయిస్తున్నారని చెప్పే పరిస్థితి తీసుకుపోయినారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈరోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులందరూ కూడా వాళ్ళు చేసిన అభియోగాలన్నీ కూడా నిరూపించేసరికి ఈ రోజు ముఖం ఎక్కడ పెట్టుకోవాలని చల్లక ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళకి అభ్యర్థి కూడా దొరకక కర్ణాటక నుంచి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చారు ఈ రోజు పెట్టారు ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా వారు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఈ రోజు విశాఖ ఉక్కును కూడా ఏదో ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ఓటు అడగడానికి వస్తున్నారని కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను సార్ చెప్పండి ఈ రోజు తిరుపతి ఉప ఎన్నికల్లో ఇటు బీజేపీ కానీ టీడీపీ అడుగుతున్న తీరు ప్రజల విమర్శలు ఏ విధంగా చూడాలంటారు ఈ రోజు అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ఇద్దరు కూడా ఏ విధంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో ఒక రీజన్తో పబ్లిక్లోకి వెళ్ళాలనే ఒక అవకాశం తీసుకొని వస్తున్నారు తప్పితే వాళ్ళ దగ్గర ఒక మేము ఇది చేస్తాము ప్రజలకి అని చెప్పే ఒక చేసినాము ప్రజలకి గతంలో అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పే ఒక పరిస్థితి కూడా లేదు ప్రత్యేకించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి వారవలేకే ఈ రోజు ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ ఇటు టీడీపీ లేని పని విమర్శలు చేస్తున్నాయంటూ ప్రభాకర్ రెడ్డి గారు ఇటు ఏదైతే బ్రిజేందర్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు గత కెమెరామెన్ శంకర్ తో విజయమూర్తి సాక్షి టీవీ ఈ పూర్ నుంచి